ఈ రోజు మనం చూస్తున్నాం విలోమానుపాతం యొక్క ఉదాహరణలు ఒక హాస్టల్లో నూట ముప్పై ఐదు మంది అబ్బాయిల కోసం ఇరవై ఆరు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి ఒకవేళ ఆ హాస్టల్కు మరో అరవై మంది పిల్లలు వస్తే ఆ ఆహార పదార్థాలు ఎన్ని రోజులొస్తాయో మీరే ఆలోచించండి ఇక్కడ ఆహార పదార్థాల కొలత స్థిరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అక్కడున్న అబ్బాయిల సంఖ్యలో పెరుగుదల ఉంటే అప్పుడు ఆహార పదార్థాలలో కూడా అదే అనుపాతంలో తగ్గుదల ఉంటుంది కాబట్టి ఇక్కడ అబ్బాయిల సంఖ్య మరియు ఆహారం సరిపోయే రోజుల సంఖ్య విలోమానుపాతంలో ఉంటాయి హాస్టల్లో నూట ముప్పై ఐదు మంది అబ్బాయిలకు ఇరవై ఆరు పాటు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి హాస్టల్లోకి మరో అరవై మంది అబ్బాయిలు వచ్చినప్పుడు బాలుల సంఖ్య నూట ముప్పై ఐదు ప్లస్ అరవై ఈజీ కోల్ట్ నూట తొంభై ఐదు అవుతుంది మనం ఇలా అనుకుందాం హాస్టల్లో ఉన్న నూట తొంభై ఐదు మంది అబ్బాయిలకు ఎక్స్ రోజులకి సరిపడా ఆహార పదార్థాలున్నాయి అనుకుందాం అంటే ఒకవేళ ఎక్స్ వైల మధ్య సంబంధాలు విలోమానుపాతంలో ఉంటే అప్పుడు ఎక్స్ యొక్క విలువలు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ మొదలైనవి మరియు సంబంధిత వై విలువలు వరుసగా వై వన్ వై టూ వై త్రీ మొదలైనవి అనుకుంటే అప్పుడు ఎక్స్ వన్ వై వైవన్ ఈజికల్ట్ ఎక్స్ టూ వై టూ ఈజీకోడ్ ఎక్స్ త్రీ వై త్రీ ఈజికల్ట్ సమానం అవుతాయి కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా రాయవచ్చు నూట ముప్పై ఐదు ఇంటూ ఇరవై ఆరు ఈజికడ్ నూట తొంభై ఐదు ఇంటూ వై టూ కాబట్టి మిగిలిన రోజుల సంఖ్య వై టూ అవుతుంది ఈజీకోట్ నూట ముప్పై ఐదు ఇంటూ ఇరవై ఆరు బై నూట తొంభై ఐదు రోజులు ఈజీకోట్ పద్దెనిమిది రోజులు ఈ విధంగా ఒకవేళ హాస్టల్ అదనంగా అరవై మంది అబ్బాయిలు వస్తే ఆహార పదార్థాలు పధ్జెమిది రోజుల వరకు వస్తాయి రండి ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం మార్కెట్కి తీసుకువెళ్లడానికి ఒక రైతు బియ్యాన్ని కొన్ని బస్తాల్లో నింపాల్సి ఉంటుంది ఒకవేళ అతను ప్రతి బస్తాలో ముప్పై కిలోల బియ్యాన్ని నింపుతూ ఉంటే అలాంటప్పుడు అతనికి పద్దెనిమిది బస్తాలు కావాల్సి ఉంటుంది ఒకవేళ అతను ప్రతి బస్తాలో ఇరవై కిలోల బియ్యాన్ని నింపితే అలాంటప్పుడు అతనికి ఎన్ని బస్తాలు కావాల్సి ఉంటాయో ఆలోచించండి ఇచ్చిన సమాచారాన్ని మనం ఈ విధంగా పట్టికలో సూచించాల్సి ఉంటుంది ఇక్కడ చరరాశి వైటు బస్తాల సంఖ్యను సూచిస్తుంది మీరు చెప్పగలరా ప్రతి బస్తాలోనూ నింపబడిన బియ్యం యొక్క కొలత మరియు బస్తాల సంఖ్య మధ్య విలోమానుపాతం కలిగి ఉంటాయా లేక ఉండవా అని బాగా ఆలోచించండి రండి మేం మీకు చెప్తాం ఇక్కడ బియ్యం పరిమాణం స్థిరంగా ఉంటుంది ఒకవేళ రైతు ప్రతి బస్తాలోనూ నింపవలసి ఉన్న బియ్యం యొక్క కొలత పెంచుతూ ఉంటే అప్పుడు రైతుకు తక్కువ సంఖ్యలో బస్తాలు అవసరం ఉంటాయి ఒకవేళ మనం ప్రతి బస్తాలోనూ నింపవలసిన బియ్యం కొలత తగ్గిస్తూ ఉంటే మనకు ఎక్కువ సంఖ్యలో బస్తాలు అవసరం ఉంటాయి ఈ విధంగా ఇక్కడ ప్రతి బస్తాలో నింపవలసిన బియ్యం కొలత మరియు బస్తాల సంఖ్యలో విలోమానుపాతం యొక్క సంబంధాలు ఉంటాయి ఇలాంటి సందర్భాలలో మనం ఇలా కూడా చెప్పొచ్చు ఒకవేళ ఎక్స్ వైల మధ్య సంబంధాలు విలోమాను ఉంటే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా చెప్పొచ్చంటే అది ఎక్స్ విలువలు వరుసగా ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ మొదలైనవి మరియు వై యొక్క సంబంధిత విలువలు వరుసగా వై వన్ వై టూ వై త్రీ మొదలైనవి అవుతాయి ఎక్స్ వన్ వై వైవన్ ఈజికల్ట్ ఎక్స్ టూ వై టూ ఇజికోల్ట్ ఎక్స్ త్రీ వై త్రీ ఈజికోల్ట్ సమానం అవుతాయి కాబట్టి ఇక్కడ మనం ఇలా చెప్పొచ్చు ముప్పై ఇంటూ పజ్జెనిమిది ఇరవై ఇంటూ వై టూ అందువల్ల అవసరమైన బస్తాల సంఖ్య వై టూ అవుతుంది ఈజికోట్ ముప్పై ఇంటూ పజ్జెనిమిది బై ఇరవై ఇరవై ఏడు బస్తాలు ఈరోజు మనం చూశాము విలోమానుపాతం యొక్క ఉదాహరణలు తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు చూద్దాం